పరలోకానికి ప్రాణమే పెట్టాలా? పరలోకం, ఈ పరలోకం కోసం ఈరోజు మనం తెలుసుకొని పరలోకానికి మనం అందరం వెళదాం. వెళ్ళాలంటే ఏం చేయాలో చివరి రోజు నేను చెప్పాలి, మీరు ఆ ప్రకారం చేయాలి. దేవుడు ఈ మహాలోకాన్ని కలిగించాడు. ఈ లోకాన్ని దేవుడు కలిగించి మన కోసమే ఆయన ప్రతిదినము అస్తమయము ఉదయము రాత్రి పగలు మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఆరవ రోజు, ఆరు దినాలు మహా విశ్వాన్ని దేవుడు కలగజేశాడు. మనం కావాలనుకున్న అప్పటి నుండి ఆయన మన కోసమే ఆలోచించాడు. అందుకే యోగు గ్రంథం 15:8 దేవుడు ఏమన్నాడు? సరే మనం చదువుకుందాం. యోగు గ్రంథము 15:8 నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు దేవుని ఆలోచన సభ, ఆలోచన సభ, సంచలనాత్మక మహాసభ, బహిరంగ సభ, ఉజ్జీవ సభ, ఇవన్నీ మీరు విన్నారు. కానీ ఆలోచన సభ ఎప్పుడైనా విన్నారు? ఈ టైటిల్ విన్నారా? దేవుని ఆలోచన సభ. సభకు కావలసింది స్టేజు, సభకు కావలసింది లైట్స్, సభకి కావలసింది గ్రౌండు, సభకి కావలసింది సౌండ్ సిస్టము, సభకు కావలసింది ప్రజలు. సభకు ఏవేవి కావాలి? ఇగో ఇలాంటి పూలదండలు, కుర్చీలు, ఫ్లవర్స్, ఇవన్నీ కావాలి లోకంలో మనిషి పెట్టే సభకు. దేవుడు కూడా ఆలోచన సభ చేశాడట. ఆ సభకేం కావాలి? వేదికగా భూమి కావాలి, స్టేజ్గా ఆకాశం కావాలి, లైట్స్గా సూర్య చంద్ర నక్షత్రాలు కావాలి. ఆ వేదిక మీద, ఆ భూమి పైన పువ్వులు, గాలి, వెలుగు, అన్నీ కావాలి. దేవుడు ఆలోచన సభ చేశాడు. నీకోసమే ఆయన ఆలోచించాడు. నీకోసమే, నీ గురించే ఆయన, నీకోసమే ఆలోచించాడు. ఆయన తినాలని ఆయన ఆలోచించలేదు, త్రాగాలని ఆయన ఆలోచించలేదు. ఆయన తినాలని ఆయన ఆలోచించలేదు. నువ్వు తినాలని ఆలోచించి పళ్ళు కాయలు చేశాడు. నువ్వు త్రాగాలని నీరు చేశాడు. నీకు కావాలని, నీకోసమే జంతువులను చేశాడు. నీకోసం ఆలోచించాడు ఆయన. ఆయన గురించి ఏం ఆలోచించుకున్నాడు ఆయన? సృష్టిని దేవుడు కలిగించాడు. ఆరు దినాలు సృష్టించిన సృష్టిలో ఒక యాపిల్ పండు అయినా ఆయన తిన్నాడా? చెప్పండి. ఆదాముకే ఇచ్చాడండి, హవకే ఇచ్చాడండి. నాయన మీరే త్రాగండి, మీరే తినండి. మీకేనరా, మీకే, మీకే, మీకోసమే తండ్రిగా నిన్ను ఆలోచించి చేశారు.
ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో రాశాడు. ఏమని రాశాడో చూడండి అక్కడ. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా యావత్తు చూసినప్పుడు చూశాడట తెలియదటండి. పళ్ళు చేశాడు చూశాడు, కాయలు చేశాడు చూశాడు, తాను చేసినది యావత్తు చూసి మీరెదిరినన్నమాట. మనం చేసి తింటాం, ఆయన చేసి చూసి ఆదాముకి ఇచ్చారు. మీరు వంట చేసి ఏం చేస్తారు? చూస్తారు. ఏం చూస్తారు? టేస్ట్. కొంతమంది మాంసం కూర వండి సగం కూర వండుతుండగానే తినేస్తారు. ఆ ములుగు దుమ్ములు ఏమైనా ఉంటే ముందే లాగేసి ఖాళీ దుమ్ము పడేసి అవతల వాళ్ళకి వేసేస్తారు. వంట చేసి రుచి చూడని వ్యక్తి అంటూ ఉంటే ఈ భూప్రపంచంలో దేవుడేనండి. ఎంత మంచి. తాను చేసినది యావత్తు చూసి తిని తెలియదేనా? కయీను హేబేలు అర్పణ అర్పించినప్పుడు కదండి ఆయన రుచి చూసింది, అంతేనా? ఆదాము అవలకిచ్చినప్పుడు మీరే తినండిరా. ఒక తల్లి తండ్రి వంట చేసి ఏదో పండు కాయో తెచ్చి రే దాని మీద ఉంది వెళ్ళి తీసుకొని తిన్నాయన్నా. పిల్లలు తినాలని తల్లిదండ్రులు ఎలాగైతే అనుకుంటారో దేవుడు కూడా సృష్టిని చేసి ఆయన తినకుండా మీరు తినాలనే ఆలోచించాడు. మీకేనైనా యావత్తు సృష్టి మీకే. నా ఆలోచన సభలో మీకు కావలసిన వాటిని అన్నిటినీ ఆలోచించి చేశాను. ఎన్ని దినాలు తెలుసా? 6 దినాలు. 6 దినాలు ఎప్పుడెప్పుడో తెలుసా? అస్తమయము ఉదయము రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు 6 దినాలు కంటిన్యూగా నేను మీ గురించి అనరా ఆలోచించి చేశాను. 6 దినాలు సృష్టించినటువంటి ఈ సృష్టిలో సృష్టిని చేయడానికి దేవుడు ఎప్పుడైతే చేయడం ప్రారంభించాడో దేవుడు మరొకటి చేశాడట. అదే మనం ఇప్పుడు చదువుకోవాలి. ఈ సృష్టిని చేసినది మొదలుకొని దేవుడు ఇంకోటి ఏం చేశాడు తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని సృష్టిని చేసినది మొదలుకొని భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వెలుగు ఆకాశము లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సృష్టి మీ కొరకు సిద్ధపరచబడిన లోకము పుట్టినది మొదలుకొని దేవుడు ఏం చేశాడట? మీ కొరకు సిద్ధపరచబడిన ఈ సృష్టిని సృష్టించినది మొదలుకొని మన కోసం పరలోకంలో కూడా సిద్ధం చేశాడటండి.
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, అదే చెప్తున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని ఈ లోకాన్ని దేవుడు ఎప్పుడైతే పుట్టించాలనుకున్నాడో అప్పటి నుండి నీకోసం పరలోకంలో సిద్ధం చేస్తున్నాడు. స్థలము సిద్ధపరచ వెళుచున్నాను మీ అందరూ ఉండడానికి. ఇక్కడే ఉంది మీ ఇల్లు బాగాలేదు, ఇక్కడే ఉంది ఈ లోకం బాగాలేదు, ఇక్కడే ఉంది ఈ లోకం నాకు నచ్చలేదు. మీకు నచ్చిందా? నచ్చిందా? మీకు నచ్చలేదు, బాగాలేదు. ఈ రోడ్లు ఏం బాగున్నాయా? మీ వీధులు ఏం బాగున్నాయా? ఆ చెట్లు ఏం బాగున్నాయా? తొప్పలు ఇది అశాశ్వతమైనటువంటి లోకము. ఈ లోకములో కొన్ని మనకు నచ్చవు, అంతేనా? కాకరకాయ నచ్చదు, ఇంకా బీరకాయ కొంతమందికి నచ్చదు, దొండకాయ కొంతమందికి నచ్చదు. మనకు నచ్చేవి ఒకటే, నరమాంస భక్షకులం కనుక మాంసం, కోడి మాంసం, అదేదో మాంసం, లేకపోతే చేపలు, లేకపోతే రొయ్యలు, చూసారా, లేకపోతే గుత్తొంకాయ, ఆవకాయ, పులిహోర, బిర్యానీ, తోటకూర, ఇలాంటివి నచ్చవు. మళ్ళీ గోంగూర పుల్లగుంటుంది కనుక నచ్చుతాయి. కొన్ని నచ్చుతాయి, కొన్ని మనకి నచ్చవు. విజయనగరంలో శ్రీకాకుళంలో ఒక ఆయన ఉన్నాడండి, ఏం పేరంటే మూడు అక్షరాలు, ఏటీసీలో ఉంటాడు ఆయన, మాకయ్య. ఏమంటే అతను పుట్టినది మొదలుకొని చేప ఒక్కటే తిన్నాడటండి. అంటే అతనికి అన్నీ నచ్చలేదు, అది ఒక్కటే నచ్చింది. మా అతనది అన్నాడు, ఏమంటే ఇది ఒక్కటే తింటుంటానండి, ఇదేనండి ఇదేనండి అనుకొని ఆయన ఎప్పుడు వచ్చినా ఇంత చేపల కూర తెచ్చుకొని వస్తాడు మీటింగ్కి. మాకు ఇస్తాడండి. ఏమండి ఏంటండి అంటే, ఏమో అన్నీ చేపే ఇష్టం నాకు, చేపే తెచ్చుకుంటాను, మరి కొనుక్కొని మరి ఇవన్నీ తిన్నాను నేను నాకు నచ్చు. ఈ లోకంలో దేవుడు చేసినవైనా అవి కొన్ని మనకు నచ్చలేదు, నచ్చలేదు అని నువ్వు అంటావని తెలిసిన దేవుడు లోకము పుట్టినది మొదలుకొని పరలోకం చేయడం ప్రారంభించాడట ఆయన. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు ఇది నచ్చలేదు అన్నావు అనుకో, అదేం పరలోకం, మా లోకం అవుతుంది. అంతే కదండి, ఈ లోకం భూలోకం, ఈ లోకం నరలోకం, ఈ లోకం నచ్చలేదు, అదే లోకం స్వర్గం, వైకుంఠం, పరలోకం. ఏడ్పు ఉండదు, పండు కొరుకుట ఉండదు, ఆనందం. మరి స్వర్గం అంటే ఎలా ఉండాలండి? నువ్వు ఆ లోకానికి వెళ్ళినది మొదలుకొని రోడ్లు బంగారు, వజ్రాలు, డైమండ్స్, ముత్యాలు అంటారా వాటిని, ముత్యాలు, రత్నాలు, ఏటండి ఆ లోకం? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు, లోకము పుట్టినది మొదలుకొనట ఈ లోకాన్ని ఆరు దినాలు చేస్తే ఆ ఈ ఆరు దినాలు అయిపోయిన తర్వాత ఆదాము, ఆవలు, కయ్యను, ఏబేరు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, అలాగే ఇంకా అందరూ ప్రవక్తలు అందరూ అయిపోయింది. యేసుప్రభు వచ్చేసాడు, ఆ తర్వాత 2000 సంవత్సరాలు అయింది. ఇప్పటికి నేటికి 6000 సంవత్సరాలుగా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు బాబ్బా. ఇన్ని సంవత్సరాలు కట్టినటువంటి ప్రపంచములో ఏదైనా పట్టణం ఉందా? సంవత్సరంలో కట్టేస్తారు, 2 సంవత్సరాలు కుట్టేస్తారు, 40 సంవత్సరాలలో కట్టేస్తారు ఏదైనా. ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారంటే ఏమన్నారు? 40 సంవత్సరాలు. వెరీ గుడ్. 40, 50, 100 సంవత్సరాలు కట్టే ఈ లోకంలో
ఆదాము మొదలుకొని నేటి వరకు సుమారు 6,000 సంవత్సరాలు అయితే, యేసుప్రభు 2,000, అక్కడ నుండి ఇక్కడ మనకు 2,000 అయింది, దాని వెనక 4,000 సుమారు, అంతే అంత 6,000. 6,000 సంవత్సరాల నుండి, 1,000 సంవత్సరాల నుండి మీ కొరకు సిద్ధపరచబడిన లోకం. ఫలానా నచ్చలేదు నువ్వు అనకూడదు, నాకు కొన్ని అసలు నచ్చవు, నేను మహాచేతస్తాం తెలుసా, నాకేవి నచ్చవు, మీరు ఎంత వండినా బాలిదనేస్తాం. మరి మీరు మీరు అంతే బయట చెప్పుకోరు కానీ, అంతే కదా ఈ లోకంలో ఎన్నో మనకు నచ్చవు కదండి, నచ్చవు, కొన్ని నచ్చవు, కొన్ని బాగాలేదంటాం, దేవుడు చేసినవైనా అంతే కదండి, దేవుడు చేసినవైనా దేవుడి ముందు అనేస్తాం, నాకు ఇది తిన్నాం, నాకు నాకు వద్దు ఇలాగంటామని మనకు తెలిసి, ఆయనకు తెలిసి స్వర్గానికి వచ్చిన తర్వాత కూడా ఇది బాగాలేదని నువ్వంటే ఇంకెందుకురా నేను, నువ్వేదో ఇక్కడ 50-60 సంవత్సరాలు ఉండడానికి తాత్కాలికంగా ఇదేదో చేశాను, చిన్న చిన్నవి ఇవన్నీ, చిన్నప్పుడు మన పిల్లలకు చిన్న కారు ఇస్తాం, తర్వాత ఉంది ఏ కారు, అలాంటి పెద్ద కారు, అంతేనా, చిన్నప్పుడు వాడు ఒళ్ళు అలాంటి కారు పెడితే అనుకో చచ్చిపోతాడు, అప్పుడు అందుకే ఏం చేస్తారు, ముందు చిన్న బొమ్మ కారు, బొమ్మ కుక్క, అంతేనా, బొమ్మ మనిషి, ఆ తర్వాత పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు మనకు ఒరిజినల్ మనిషి. ఇవి కూడా దేవుడు అలాగే చేశాడండి, నాయన అవి చిన్న చిన్నవి, నీ చిన్న కడుపుకి, జానుడు పొట్టకి, నువ్వు పోషించుకోవడానికి, నువ్వు తినడానికి, నువ్వు త్రాగడానికి నాయన కొంచెం కొంచెం చేశానురా. ఇది ఈ లోకము, అది పరలోకం. ఆ మహాలోకాన్ని నేను ఎప్పటి నుండి నీ కోసం సిద్ధం చేస్తాను తెలుసా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఏటండి అది, అదిరిపోద్దండి పరలోకం. దేవుణ్ణి చూడ్డానికైనా వెళ్ళాలి, లేదా స్వర్గం అనుభవించడానికైనా మనం వెళ్ళిపోవాలి. బ్రహ్మాండమైన లోకం, ఈ లోకం చేసినది దేవుడే అని నమ్మితే పరలోకం కూడా చేసింది దేవుడే అని, పరలోకాన్ని కూడా దేవుడు చేస్తాడు అని, నీ కొరకు దేవుడు మరో లోకాన్ని సిద్ధపరిచి ఉంటాడు అని ఈరోజు నువ్వు ఆలోచించాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమన్నారట, ఈ లోకాన్ని మీకు ఇచ్చేస్తాను, అదిగో ఆ పాలు తేరును ప్రవహించి దేశాన్ని మీకు ఇచ్చేస్తాను అని అంటుంటే వాళ్ళు అంటున్నారట, దూరము నుండి చూసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11:14 వీరందరూ ఆ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి, చాలండి దూరం నుండి చూసేమన్నారు మీరు, ఏమంటారు వాళ్ళు, వందనం అంటే అర్థం ఏంటి, నీకు నమస్కారం రా బాబు, ఈ లోకానికి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు నమస్కారం బాబు, మేము పరదేశులము, మేము యాత్రికులము, మాకిక్కడ ఈ ఊరొద్దు బాబు, ఈ కోసికి, ఈ చిన్న భూంపల్లికి, పెద్ద భూంపల్లికి, డి బెలగలికి, సి బెలగలికి బాబు దీనికో నమస్కారం. మీరు ఎప్పుడైనా పెట్టారా, ఈరోజు ఎప్పుడు రాత్రి మీటింగ్ అయిపోద్ది అప్పుడు నేను పెడతాను దీనికో నమస్కారం, మళ్ళీ నాకు వచ్చే సంవత్సరం 27 కేసారు ఇక్కడ, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే గ్రౌండ్లో ఇక్కడే పెట్టండి, మా వాళ్ళకి వాకింగ్ చెప్పండి. ఈ లోకానికి ఏమంటారు మీరు, ఏమంటాం మనం కొన్ని కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు ఏమంటాం, బా ఇదే ఊరు రా బాబు దీనికి నమస్కారం అంటాం, వీళ్ళు కూడా అడగన్నారటండి. దేవుడట ఆ దేశము వాళ్ళకి ఇస్తానంటుంటే వాళ్ళు అంటున్నారట, దూరం నుండి చూసి, అంటే దగ్గరికి వెళ్ళలేదు, మనం ఏమంటాం, దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత చెప్దాం అంటాం,
వాళ్ళు ఏమంటున్నారు, దూరం నుండి చూసి బాబు ఇది అంతర బాబు ఇద్దు కొండల గంటలు ఇవన్నీ సముద్రాలు ఇవన్నీ ఎడార్లు ఇవన్నీ బాబా బాబా చచ్చు మనం చిన్న బొక్కిస్తే చాలు సెంటు భూమి చాలు అంతేనా, 100 గజాలు చాలు, 200 గజాలు చాలు, 500 గజాలు చాలు, 1000 గజాలు చాలు, ఎన్ని గజాలన్నా ఎంత గజమాలైనా మనకు కావాలి. వాళ్ళు అంటున్నారు ఎందుకన్నారంటే వాళ్ళు వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. చదవండి ఏమన్నారు వాళ్ళు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు అనగా పరలోక సంబంధమైన దేశమును. ఆ పరలోకం కావాలి మాకు ఈ లోకంతో. ఈ లోకంలో మాకు మిగిలేది సమాధి, పరలోకంలో ఉన్నది పునాది. ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఎలా ఉంటది అటండి పరలోకం పట్టణం అట. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని దేశాలలో ఉన్నటువంటి కొన్ని కొన్ని బిల్డింగ్స్ చూస్తుంటే ఆశ్చర్యపోతుంటాం. దుబాయ్, సింగపూర్, మలేషియా, అలాగే అనేక ప్రపంచ దేశాలు, అమెరికా, ఫ్రాన్స్, కొన్ని కొన్ని దేశాలు చూస్తారండి అందమైన పట్టణాలండి, అందమైన పట్టణాలు అవి. ఈ లోకంలో మనిషి తయారు చేసే పట్టణాలే ఇంత అందంగా ఉంటే, ఒక మనిషి చేసిన ఒక కారు, ఒక మనిషి కడుతున్న ఒక అపార్ట్మెంట్, ఒక మనిషి కడుతున్నటువంటి ఒక బిల్డింగ్స్, అలాగే రాజు కోటలు, బాబా ఫరో ఉన్నటువంటి ఇళ్ళు, దుబాయ్లో ఉన్నటువంటి షేక్స్ ఉన్నటువంటి ఇళ్ళు, వరసండి కొండి, అక్కడ కారు అదో కారు ఇంకో కారు ఇంకో కారు ఇంకో కారు ఇంకో కారు, ఒక్కొక్క కారు 2 కోట్లు 3 కోట్లు బంగారం కార్లు అండి తెలుసా. దుబాయ్లో వరుస కారు తరత కారు, కారు తరత కారు, కారు తరత కారు. ప్రపంచంలో ఏ దేశం కారు అయినా సరే వాళ్ళే ముందు కొనేసుకుంటారు, ఇక్కడ మా దేశంలోనే ఉండాలనేసి అలా ఉంటాయి. అటుకో ఇంత పెద్ద ఇలాంటి 4-5 ఎకరాలు ఉంటే, 1 ఎకరాలు నిండా ఉంటే అక్కడ లోన అతను కారు, అతను ఇల్లు ఉంటే, ఇల్లు బాత్రూమ్ బేసిన్ బంగారం అట, కుర్చీ బంగారం. బా మనిషి ఎలా కట్టాడండి, మనిషి కట్టిన కట్టడాలు చూస్తుంటే ఏంటి మనిషి ఇంత బాగా కడుతున్నాడు. ఆయన అంటున్నాడు మీరు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయి శక్తి కలిగిన దేవుణ్ణి నేను అని అన్నాడు ఆయన. మీరేమనుకుంటారు అక్కడ పరలోకం ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? మీరు ఊహించిన దానికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడట. ఏటండి ఆ దేవుడు? దేవుడు చంద్రమండలంలో ఒక మహాలోకాన్ని కలుగజేసి బంగారంతోనూ వజ్రాలతోనూ పెద్ద పెద్ద మరి నీకు కావలసినటువంటి వాటినన్నిటినీ దేవుడు మరి పళ్ళు కాయలు అనుకుందాం ఇవన్నీ కట్టించేసి వాహనాలన్నీ పెట్టేసి నీ ఒక్కడికే చంద్రమండలం తీసుకోవాలని రామచంద్రకి ఇచ్చాడు అనుకోండి. ఏ చంద్ర బాబు నిజంగా మా అమ్మ బలే పెట్టింది మా నాన్న రామచంద్రుడిని నాకు ఇచ్చింది దేవుడు చంద్రమండలమా, ఎలా ఉంటుందండి? భూమి మీద ఒక లోకాన్ని కలిగి చేసి నీకిచ్చి, నక్షత్రంలో ఒక లోకం కలిగి చేసి మరొక నక్షత్రంలో ఒక లోకాన్ని కలిగి చేసి, కోటాను కోట్లు నక్షత్రాలు ఈ లోకంలోనే ఈ విశ్వంలోనే ఉంటే, ఈ విశ్వంలోనే ఒకవేళ దేవుడు కట్టాలనుకుంటే ఒక్కొక్క నక్షత్రములోనే దేవుడు నిజంగా పెద్ద పెద్ద పట్టణాలను నిర్మించి నీకు ఇస్తే ఎలా ఉంటుందండి బాబు? కోటాను కోట్ల మంది దేవదూతలను కలుగు చేసి వాళ్ళందరినీ సేవకులుగా మనకిచ్చి
మీరే వంట చేయాలి, మీరే వడ్డించాలి, మీరే కాళ్ళు పట్టాలి, మీరే స్నానం చేయించాలి, మీరే అన్ని చేయాలంటే అలవడదండి. బాబు ఏంటి స్వర్గం? అదండి, అదండి స్వర్గం అంటే, అదండి పరలోకం అంటే. ఆ లోకం అంత గొప్పదనే సంగతి నువ్వు మరిచిపోయి లోకం ఏది పేద గొప్పదని ఇక్కడ స్థలాల కోసం పొలాల కోసం చచ్చిపోతున్నావు నువ్వు. ఏం బాగుంటుందండి ఇక్కడ ఇల్లులు? ఏముందండి ఇక్కడ? బాలేని దానికే నువ్వు తాపత్రయ పడిపోతున్నావు. కాదు కాదు, అది లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము పట్టణము వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. అది అదండి అబ్రహాం అంటే. ఒక విశ్వాసికి, దేవుని నమ్మిన వానికి దేవుని మీద పరలోకం మీద నమ్మకం ఉండాలి తప్ప ఈ లోకం మీద నమ్మకం ఉంచకూడదు. ఈ లోకములో ఉన్నవి కావాలని ప్రాకులాడకూడదు. ఈ లోకములో ఏదో సంపాదించేద్దామని అనుకోకూడదు. లోకములో ఉన్న వాటికి నువ్వు ఏం చేయాలి? దూరం నుండి చూసి వందనాలు. దీనికి నమస్కారం. వాళ్ళు అలాగే చేశారట. దూరము నుండి చూసి వందనము చేసి పరదేశము యాత్రికులమై ఉన్నామని వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశము కోరుచున్నారట. పరలోకం కావాలని అబ్రహాము, పరలోకం కావాలని ఇస్సాకు, పరలోకం కావాలని యాకోబు. మరి నువ్వేం కావాలనుకుంటున్నావు? పరలోకానికి ప్రాణం పెట్టాలా? ఎవడపడదు బాబు, అంత నెలకొని చెప్పి నీరసం ఉంది కదండి. పరలోకానికి ప్రాణం పెట్టాలా? అబ్బా, ఏంటి మీటింగ్ మేము రావాలా? అబ్బా, ఈ చెల్లు నరకంకి వెళ్ళిపో, వేడిగా ఉంటుంది, సిగ్గులేదు, ఇంట్లో చలేదా? అప్పుడు పారిపోతావు ఏంటి? అమ్మో మా ఇంట్లో చలి, బాబోయ్ మా ఇంట్లో చలి, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇంట్లో చలైతే ఇంట్లో ఉంటావు, మీటింగ్ వచ్చిన తర్వాత చలేదు మెల్లి వెళ్ళిపోతావా? ఉతకాలి నిన్ను దేవుడు కరెక్ట్గా. నీకు పరలోకం గురించి నీకు ఆలోచన లేదు కనుక ఈ చెత్తదుప్పటి ఒకటి దొరికింది నీకు, ఇది కప్పేసుకొని చలికి చచ్చిపోవాలనుకుంటున్నావు నువ్వు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏమీ తెలియదండి. మనం మనకు ఆ లోకం ఉందని మర్చిపోయాం. ఆ లోకానికి వెళ్ళిపోవాలని, చావు వచ్చేస్తుందని, దగ్గరికి చచ్చిపోతామనే సంగతి మర్చిపోయి ఏదో ఇంకా ఈ లోకంలో ఏదో బ్రతికేద్దామని, ఏదో చదువు చదివేద్దామని, ఉన్నత చదువులు చదివేద్దామని కొన్ని చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు వారు చెప్పారండి రెండు ప్రసంగాలు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను సిద్ధం చేశాను. ఆ సిద్ధం చేయబడినటువంటి లోకానికి, రాజ్యానికి, పరలోకానికి నిత్య రాజ్యం, నిత్యం, బోరు కొట్టదు, హా బోరు కొట్టదు. ఎంతకాలం ఉంటావు అక్కడ? 60, 120, 180, 240 ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాలు, 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 తరతరములు, తరతరముల నుండి ఎన్ని తరాలు? చావు లేని ఆత్మను దేవుడు నీకు ఇచ్చి శాశ్వతమైన నిత్య లోకానికి నిన్ను నడిపించాలని 60, 70 సంవత్సరాలు నాయన ఈ జీవితం ఇచ్చాను నాయన, ఈ జీవితంలో నీకు ప్రాణం ఇచ్చాను, ఈ ప్రాణం ఉంటుండగా నా పని చెయ్యి, ప్రాణం పెట్టి దాన దగ్గర పరలోకం కోసం, ప్రభు కోసం, దేవుని కోసం, తండ్రి కోసం, సహోదరులను రక్షించడం కోసం ప్రాణం పెట్టే. ఎలాగా నీ ప్రాణం పోదు కదా? ఎలాగా నీ ప్రాణం పోద్ది? అదేదో ప్రభువులో పోగొట్టుకుంటూ పోగుంది కదా, పోదా చెప్పండి అమ్మా, నీ ప్రాణం పోతాదా పోదా? గ్యారంటీ లేదా? మరి అదే దేవుడికి ఇవ్వచ్చు కదా. అయ్య బాబు ఇప్పుడు దేవుడికి ఏంటి? మరి ఎవరికి ఇచ్చేస్తా? 20 సంవత్సరాల వయసు వస్తే ఈవిడి ప్రాణం అట బ్రతకించేస్తుందట. ఊరు నాయన,
మరి అతని దగ్గరే మరి ఎంత డబ్బు ఉందో మరి ఏం చూసి ఇచ్చిందో కానీ మరి ఇప్పుడు ప్రాణం. మనిషి కోసమే మనిషి అందాన్ని శరీరాన్ని యవ్వనాన్ని కన్యత్వాన్ని అబ్బాబ్బాబ్బా డబ్బుని కట్నాన్ని ఆహా మనిషికి ఇవ్వాలనుకున్న ఈ మానవ లోకంలో దేవుడికి ఇవ్వాలని ఏ అనుకోడు. దేవుడు అంటే ఏంటో నీకు ఇంకా సరిగా అర్థం అవ్వలేదు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవ్వలేదు. దేవుడు గురించి దేవుడు నీ కోసం ఎంత ఆలోచించాడో నీకు అర్థమవ్వలేదు. దేవుడు ఎంత సృష్టిని కలుగు చేసి నీకు ఇచ్చాడో నీకు అర్థమైపోతే, ఇంత సృష్టిని కలిగించిన ఆ దేవుడు నువ్వు పరలోకానికి వస్తే నీకు దీనికంటే నూరంతల రెట్లు నీకు ఇస్తానని దేవుడు అన్నాడు. నమ్మగలవా నువ్వు? ఆయన కోసం బ్రతకగలవా? ఆయన కోసం ఇవ్వగలవా? చెప్పు. ఎంత మంచి అతనండి, 30,000 ఇచ్చి వెళ్ళిపోయాడండి. మీరు ఇచ్చారా? మీ చందా మొదటి రోజు 7,000 వచ్చిందట. అతనికి స్వర్గం ఇచ్చి మీకు నరకం ఇవ్వాలా? అంతేనా? మొదటి రోజు 7, రెండో రోజు 9, ఆయన 30. ఆహా, ఏమండి ఎంత డబ్బు ఉందో ఎంత ఇచ్చాడు అనకు, నువ్వు అది ఇవ్వలేదు దొంగవు నువ్వు. ఏంటండి అలా బతి ఏంటండి? అయ్యో వచ్చామండి అనుకున్నా, ఆయన సర్పంచ్ గారు 10,000 ఇచ్చారంట. చూడండి వాళ్ళు ఎంత ఆళ్ళు వాళ్ళు ఏంటండి వాళ్ళు. నువ్వు ఏమిచ్చావు చెప్పు, నువ్వేమిచ్చావు చెప్పు. అతనికంటే ఎక్కువ ఏమిచ్చావు? పోనీ యథార్థంగా ఇచ్చావు, పని ఉన్నదంతా. అది 2 కాసులైనా నో ప్రాబ్లం. ఎక్కడ మొత్తం కాసులన్నీ లోన్ నొక్కేసి 1 కాసు తీసి ఇలా విసిరీసావు. అలా 2 కాసులు ఇచ్చిన టైప్ కూడా కాదు నువ్వు. ఏమిచ్చావు? దేవుడికి డబ్బు ఎవరు ఇవ్వాలంటే ఇష్టం ఉండదు. దేవుడికి ఏమి ఇవ్వాలన్నా ఇష్టం ఉండదు. ఒక పొలం అమ్మేసి ఇవ్వాలన్నా ఇష్టం ఉండదు. ఏంటి దేవుని కోసం ఈ స్థలం ఇవ్వండి అన్నా ఇష్టం ఉండదు. ఏటోనండి బాబు, ఆ దెయ్యంగాడు మరి మనల్ని బాగా పిచ్చెక్కించాడండి. ఈ లోకమే శాశ్వతం, ఒక నిమిషంలో నీకు కావలసింది ఇదంతా ఇచ్చేస్తాను అంటున్నాడు. చూడు, ఈ లోకమేమో ఆడు మనకి ఇచ్చేస్తాడట. ఆడెంతకి దేనికోసము యుద్ధం చేశాడు పరలోకంలో? దేవునితో సమానముగా ఉండాలని పరలోకం కోసం ఆడు పోరాటం చేసి ఈ లోకం కోసం నిన్ను పోరాటం చేయమంటున్నాడు. గొప్ప తెలివైనడండి దయ్యంగాడు. ఆడికి మాత్రం అది కావాలట. యేసు ప్రభు వస్తే ఏమంటున్నాడు? ఒక నిమిషంలో చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తాను ఓసి. ఈ లోకం కూడా ఆడికి అర్థమైపోయింది. ఎందుకురా బాబు ఇది? ఈ కోసిక్కో నమస్కారం రావు చిన్న భూమిపల్లి. అంతే కదండి, ఆడికి ఎలాగుంటుందండి బాబు? ఇవ్వరా, తీసుకురా బాబు. మరి పరలోకం దేవునితో సమానముగా ఉండాలని వాడే దానికోసం పోరాటం చేశాడంటే ఈ లోకం కంటే ఎన్ని రెట్లు అది గొప్పది. కాకపోతే అది కావాలని వాడు కోరుకొని ఉంటాడు. ఆ సంగతి నీకు చెబితే నువ్వు మారిపోయి ఈ లోకంలో ఉన్నవేది కాదనుకుంటావని, దేవుని కోసం బ్రతికేస్తావని, దేవుని కోసం సమస్తమును చరస్థరాస్తులను అమ్మేసి ఇచ్చేస్తావని నిన్ను మాయ చేశాడు. అందుకే ఇలాంటి ప్రసంగాలు ఇలాంటి టైటిల్స్ ఎవరేయరు. నీకు అలాంటివి అయితే నీకు నచ్చదు. ఏదో ఎవరో ట్రాక్టర్ ఎట్టావు కనుక అడ్డంగా దొరికిపోయి కూర్చున్నావు కానీ లేకపోతే నువ్వు వస్తావా? నెక్స్ట్ ఇయర్ చూస్తాను మీ సంగతి. ప్రియమైన దేవుని పిల్ల, ఆయనేమో అప్పటి నుండి ఈ లోకం చేసినది మొదలుకొని ఆయన చేయడం ప్రారంభించాడట. అక్కడ ఈ లోకం చేసినది మొదలుకొని ఆయన మీకోసమే ఆయన అక్కడ సిద్ధం చేస్తున్నాను అని. ఆ మహాలోకాన్ని దేవుడు ఇన్ని సంవత్సరాలుగా నీకోసం సిద్ధం చేస్తున్నాడు అంటే బా ఏటండి ఆ లోకం. అది వెళదాం అనుకుంటున్నారా? అక్కడికి వెళదాం అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళాలంటే కొన్ని కొన్ని మీరు చేయాలి. కొన్ని కొన్ని మీరు చేయాలి. ఏం చేయాలంటే ఆ కిందన యేసుక్రీస్తు వారు బ్రహ్మాండమైన చెప్పారండి. ఎవరు చదివి ఉండరు ఆ కిందనే. 35 చదవండి ఇప్పుడు. మత్తయి సువార్త 20:35 చదవండి.
నేను ఆకలి గొంటిని. యేసుప్రభు గారు అంటున్నారు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిరి. అబ్బాబ్బా, యేసుప్రభు అంటున్నాడు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టిరా, భోజనం పెట్టారా. నెక్స్ట్, తప్పికొంటిని నేను మీరు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని మీరు పట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని మీరు చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని మీరు నాకు పరామర్శించితిరి. అందుకు నీతిమంతులు అంటున్నారట, ప్రభువా బాబు నువ్వెప్పుడు బాబు అక్కడికొని ఉన్నావు, ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు అనుకున్నాం మేము తండ్రి పక్కన. నీకెప్పుడు ఆహారం ఇచ్చితి, ఎప్పుడు తప్పుకుంటున్నా ఉండుట చూచి దాహం ఇచ్చితి, ఎప్పుడు పరదేశీయుడు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరియుడు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయినట్టు చూచి చెరసాల్లో ఉన్నట్టు చూచి నీ యొక్కకు వచ్చితమని ఆయనను అడిగదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 43, నలభై ఐదు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికి చేయలేదు, నాకు చేయలేదే మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అయితే పైన ఏమన్నాడు, 40 వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక, మిక్కిలి అల్పులైన ఈయన సోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక, 46, వీరు నిత్య శిక్షకును చేయలేని వారు, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఎవరు పరలోకానికి వెళ్తారట, ఎవరు పరలోకానికి వెళ్తారు, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు, ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏంటి, 35, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటగా చేర్చుకొనిరి, దిగంబరిగా ఉంటగా ఉండగా చేర్చుకున్నారు కొనిరి. బాబు ఎప్పుడు బాబు ఇవన్నీ చేసావంటే, 40 వచనంలో ఈయన సోదరులో ఒకరికి మీరు చేసితిరి. అబ్బా, ఒకరికి చేస్తే పరలోకం ఇస్తాడట, జాగ్రత్త వినాలి. ఒకరికి దేవుని సేవకుడనుకునే అతనికి గాని మీరు భోజనము పెడితే, దేవుని సేవకుడు అనుకునే అతనికి మీరు బట్టలిస్తే, దేవుని సేవకుడు అనుకునేటటువంటి వాడికి మీరు గాని రోగముతో ఉన్నప్పుడు మీరు గాని ఒకవేళ వైద్యం చేయిస్తే, దిగంబరగా ఉంటుండగా అతనికి మీరు దుప్పటి ఇస్తే, మీకు స్వర్గం ఆఫర్, బ్రహ్మాండమైన ఆఫర్. దేవుని సేవకులని ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వారికి మీరు ఎప్పుడైనా భోజనం పెడుతున్నారా చెప్పండి. నువ్వు, నీ భర్త, నీ తల్లి, నీ తండ్రి, నీ వాళ్ళు, నీ పిల్లలు, మీరు తిన్నారా? దేవుని సేవ చేస్తున్న ఒక సేవకునికి మీరు ఇచ్చారా? ఎంత అదృష్టం అండి, ఏం చెప్పాడండి బైబిల్లో యేసుప్రభు వారు, ఒకనికి మీరు చేసితిరి. నిజమైన దైవ సేవకుడికి, దొంగడు కాదు, మళ్ళీ మంచి వాక్యం చెప్పి మందను కాపాడి దేవుని కోసం ఎవరెవరైతే నడిపిస్తుంటారో అలాంటి నిజమైన సేవకులలో ఒకనికి మీరు చేస్తారట, యేసుప్రభుకి చేసినట్టట. ఎవరికి చేశారు చెప్పండి మీరు, ఏమండి? మేము ప్రతి నెల ఒక దైవ సేవకునికి జీతం ఇస్తున్నాం, మీరు ఎవరున్నారు? ఏమండి, ఒక దైవ సేవకునికి మేము ఆహారం ఇస్తున్నాం, ఎవరున్నారు? ఏమండి, ఒక దైవ సేవకునికి మేము బట్టలు ఇస్తున్నాము, రగ్గులు ఇస్తున్నాము, ఎవరు ఇస్తున్నారు?
మేము వచ్చినది మొదలుకొని 25, 26, 27, 28, 29, 5 రోజులు రారాజట. నేను కింగ్ అయితే ఈయన మళ్ళీ చూడండి డబల్ భలే పెట్టిరావు గారు. ఏం పేరు? రారాజు. అతనికి భార్య, వాళ్ళిద్దరికి 3 పిల్లలు, ఒకటి చిన్నోడు, ఒకటి చిన్నది, ఇంకొకరితో చిన్నది, 3 పిల్లలతో 2 రకాల అన్నాలు వండి, 4 రకాల కూరలు వండి, పప్పు చేసి ఫ్రై చేసి, ఇటు కొడుగుడ్లు కూర, అటు మాంసం కూర, ఇటు వంకాయ కూర, అటు బెండకాయల కూర, రూములో ఉన్నటువంటి మొత్తం 8 మందికి 3 పిల్లలు ఉన్నటువంటి ఆమె 25, 26, 27, 28, 29, 30, 5 రోజులు వంట చేసి పెట్టిందా? ఆవిడ అనుకుంది జాన్సన్ అనియే కదా అనుకుంది ఆలా ఆవిడ. ఇతను కూడా ఏమనుకుంటాడు? ఏ దైవజనుడు కదండి అనుకుంటాడు. కాదు, యేసుప్రభు అంటున్నాడు నాకు చేసి తిరి. యేసుప్రభా, అవును, దేవుని సేవ చేసేవాళ్ళు యేసుప్రభు. దేవుని సేవకుడికి రోగం వస్తే అది రోగం వచ్చింది యేసుప్రభు కట. నీకొస్తే నాకొచ్చిందని చెప్పినటువంటి వ్యక్తి ఎవడున్నాడండి ఈ భూ ప్రపంచంలో యేసుప్రభు తప్ప? నేను రోగి అని ఉంటుంది, నీకు రోగం వస్తే నాకు రోగం వచ్చింది అంటున్నాడు యేసుప్రభు. సేవకులంటే ఎంత ఇష్టం అండి ఆయనకి. ఒక సేవకునికి బట్టలు ఇస్తే, ఒక సేవకునికి భోజనం ఇస్తే, ఒక సేవకునికి జీతం ఇస్తే, ఒక సేవకునికి ఇల్లు కడితే, ఇవన్నీ ఎవరెవరైతే చేశారో ఒకనికి, 2 ముగ్గురికి మళ్ళీ కాదు, గిన్నెడు చల్ల నీళ్ళు ఇస్తే పరలోకములో ఫలము పోగొట్టుకుడు. 30,000 ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఏముంటదని? ఏముండదా? మినిమం గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే చెప్పు ఏమిచ్చావు. ఎవరెవరైతే ఇలా చేస్తారు నట, వాళ్ళకు అంటున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకే ఈ నా సోదరులో ఒకరికి మీరు చేశారు కదా, వారు నిత్య శిక్షకును మీరు నిత్య జీవమునకును పోవుదురు. ఎవరు పరలోకానికి వెళ్తారు? మీ ప్రాణం కోసం వాడుకోవలసిన ధనాన్ని దేవుని కోసం ఉపయోగించండి. అదే మీ ప్రాణం కోసం వాడుకోవలసిన బట్టలు, మీ ప్రాణం కోసం వాడుకోవలసిన డబ్బు, మీ ప్రాణం కోసం వాడుకోవలసిన ఆహారము, మీ ప్రాణం కోసం వాడుకోవలసిన దుప్పట్లు. చెప్పండి, ఇచ్చారా మీరు? చేశారా మీరు? హీనా సహోదరులో ఒకనికి చేశారు. దైవ సేవకుడు ఎవరని మీరు గుర్తిస్తారో నిజముగా అతడు దేవుని కొరకు మంచి దైవ సేవకుడైతే అతనికి మీరిచ్చారు. నువ్వు చనిపోయిన తర్వాత ఒకరోజు నిన్ను యేసుప్రభు వచ్చి ఇదే అంటాడు. ఒకరోజు సమాధిలో నుండి నిన్ను లేపుతాడు, రా బయటికి. మీరున్న సమాధులు నేను తెరుస్తాను, రా బయటికి. యోహాను సువార్త 5:28 దీనికి ఆశ్చర్యపోకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, హేబెలు మొదలుకొని మరణించినటువంటి వారందరూ, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేతరు అందరూ నిలబడతారట, అందరూ నిలబడతారట. అప్పుడు 31, 32 అదే మత్తయి సువార్త 24:33 మత్తయి సువార్త 25:33
అదే 31 పేరా చదవండి, 31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను మొత్తం కోటాను కోట్ల మంది దేవదూతలాగా ఆ పైన దిగుతారట. ఒక రోజు ప్రభుతో ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. కుడివైపున ఉన్న గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టి అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిరి. యేసు ప్రభు రెండో రాకల్లో మనందరం సమాధులను తిరిగి లేస్తే మనల్ని వేరు చేస్తాడట. రండి మీరు రండి. ఇదేంటి మమ్మల్ని కూడా వెళ్ళిపోకుండా మమ్మల్ని కూడా వెళ్ళిపోతున్నాం గుంపులో లాగా, మనందరం మనం గుంపులో కలిసిపోతాం. అప్పుడు అడుగుతామట మనం, ప్రవ్వా ఇంతకీ నా నేనేం చేశాను, నన్ను పిలిచాడంటే అప్పుడు ఆయన అంటాడట, ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు. ఇగో మీటింగ్ పెట్టడానికి ఎంతమంది అయితే కన్వీనర్స్ ఉన్నారో వాళ్లకు ఎవరో 5,000, 1,000 రూపాయలు, 2,000 ఇచ్చారు చూశారు. భీమని ఇదిగోండి వంట చేయండి, వాళ్ళకి భోజనం పెట్టండి అని 25 కేజీలు, 100 కేజీలు బస్తాలు ఇచ్చారు చూశారు. నూనెలు ఇచ్చి పప్పులు ఇచ్చి ఎవరెవరైతే ఇచ్చారో మీలోని, మీరు అనుకుంటారు ఏమి ఇచ్చారులే ఏం లేదు కదా అనుకుంటారు కదా. ఎలాంటి మిమ్మల్ని అట ఒకరోజు సమాధిలో నుండి లేపి ఆయన అంటాడట, ఈ నా సహోదరులో ఒకరిని చేసి మీటింగ్ అయిపోగానే మీరు అందరూ భోజనం చేస్తున్నారా, ఎవరుగా డబ్బులు, ఎవరిచ్చినవి బియ్యం, ఎవరు వండారు వంటలో, వంటలు వండి అక్కడ నీళ్లు పట్టి మీకు మళ్ళీ ఆహారం వండి పెట్టి మీకు వడ్డించి మంచి బియ్యం పెట్టారట మీకు చెప్తున్నాడు. మంచి బియ్యం అన్నయ్యా అందరికీ భోజనం పెడుతున్నాం, 12:30 వరకు భోజనాలు చేస్తున్నారు, 12:30 అయిపోయిన తర్వాత అందరూ వెళ్తున్నారు. ఈయన సహోదరులో ఒకనికి మీరు చేసారు కదా, నాకు మీరు చేశారు రండి. పరలోకానికి వెళ్ళాలంటే ప్రాణం పెట్టాలి, ఆ ప్రాణంతో సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టాలి, నీ దగ్గర ఉన్నటువంటి బట్టలు ఇవ్వాలి, నీ దగ్గర ఉన్న ఆహారం పెట్టాలి. ఎవరైనా ఒక దైవ సేవకుడు వచ్చాడంటే ఏమనుకోవాలి, ఏమండి ఆయనకు మేము భోజనం పెడతాం, ఏంటి ఈ కోడిని మేమిచ్చేస్తాం, ఈ మేకను మేమిచ్చేస్తాం, అది నేను వచ్చాను ఏమిచ్చారు, నవ్విచ్చారు అండి. ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా ఏంటి దైవ సేవకులు వచ్చారట రామచంద్ర, ఏంటి జయరాజ్ గారు వచ్చారట, ఏంటి అతను మనం భోజనం పెడదామండి దేవుని సేవకుడండి. ఎంతమంది ఉన్నారు వేదిక మీద, వీళ్ళందరూ ఎవరు, దేవుని పని చేసినారు కదా అండి, వీళ్ళందరూ ఎవరు, దేవుని కోసమే తిరుగుతున్నారు. ఎవరండి తిరుగుతారు వీధులు ఊర్లు ఎన్ని ఊర్లు తిరుగుతున్నారే, వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏమనుకోవాలి, అతను యేసుక్రీస్తు అనుకోవాలి, మా ఊరికి యేసు ప్రభువే వచ్చాడు అనుకోవాలి, యా నాకు ఈ నా సోదరులు ఒకరికి చేసిరి కనుక నాకు చేసిరి కనుక దేవుని కోసం మీరు చేయాలి, దేవుని పిల్లలకు సహాయం చేయాలి, దేవుని పిల్లలకు ఇవ్వాలి, దేవుని కోసం మీ ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఈ నా సోదరులు ఒక్కరికి చేస్తే ఫలము పోగొట్టుకోరన్నాడంటే ప్రేమైన దేవుని పిల్లరా, ఇద్దరికి చేస్తే, ముగ్గురికి చేస్తే, 4కి చేస్తే, 5కి చేస్తే, నీతో పాటు ఎవరో ఒకరిని దైవ సేవకులకి నువ్వు ఎప్పుడు కూడా చూస్తుంటే ఆ దేవుడు నిజంగా ఒకరోజు నువ్వు చచ్చిపోయినప్పుడు నిన్నేం చేస్తాడు తెలుసా, రా బయటికి రా. ఎలా లేపుతాడు ఎలా బ్రతికిస్తాడో ఒకసారి పాట వేస్తారు చూడండి.
you believed that you would see God's glory. They took the stone away. Lazarus! Come out! అక్షయతను ధరించుకొనను. మృతులైన నీ వారు బ్రతుకుతరు, నా వారి శవములు సజీవులగును. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా.
మరుదను లేచి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. అప్పుడు సజీవులమై నిలిచిండు మనము కనురెప్పపాటులో మార్పు పొందదము. మేఘమండలం మీద యేసుక్రీస్తుని ఎదుర్కొని దేవునితో సదాకాలము ఉండదము. ప్రేమైన దేవుని పిల్లారా, చూసారా, ఒకరోజు ప్రాణం పెట్టిన ప్రతి వారు ప్రాణాలతో బయటకు వస్తారు. దేవుని కోసం ప్రాణం పెట్టిన వారే ప్రాణాలతో బయటకు వస్తారు. దేవుని కోసం బట్టలు ఇచ్చిన వారు, దేవుని కోసం భోజనం పెట్టిన వారు, దేవుని కోసం దుప్పటిచ్చిన వారు, దేవుని కోసం ఆహారం ఇచ్చిన వారు, దేవుని కోసం ఎవరెవరైతే ఇస్తారో వాళ్ళందరికీ యేసు రాకడలో నిత్య జీవమును స్వతంత్రించుకుందరని అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, లోకంలో ఎంతోమంది పేదలకు, లోకంలో ఎంతోమంది అనాథులకు ధర్మాలు చేస్తున్నారు, కానీ దేవుని కోసం బ్రతుకుతున్న వారికి నిజముగా మీరు ఇవన్నీ చేస్తే ఈయన సహోదరులలో మీరు ఒకనిగా చేస్తారు. నా సహోదరులలో ఒకనిగా చేశారు కనుక మీరు నాకు చేశారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతోమందికి చేసి మోసపోతున్నారు మీరు. ఎవరెవరికో డబ్బులు ఇస్తాం, వాళ్ళు డబ్బులు మళ్ళీ మనకు తిరిగి ఇవ్వరు. అప్పులు ఇస్తాం కదండి, ఇస్తామా? వాళ్ళు ఇవ్వరు. మరి చందా సంచి వచ్చింది, పోన్లే దేవుడు కదా ఈసారి మనం ఇచ్చేద్దామని ఎందుకు అనిపించలేదు నీకు? ఎందుకో ఆయన దగ్గరకు వచ్చేసరికి నువ్వు బెంగించేస్తున్నావు కదా. ఎలాంటి వాళ్ళు ఎవరికి స్వర్గం ఉండదు. నువ్వు నిజముగా దేవుని కోసం నువ్వు చేసిన దానివైతే, నిజముగా నువ్వు దేవుని కోసం బ్రతికేవాడివైతే నిన్ను దేవుడు దీవిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి కాపర్లు, పెద్దలు, వాళ్ళందరూ అన్నారట, నేను ఇవాళ అండి మాకు మళ్ళీ మీటింగ్స్ పెట్టండి, మళ్ళీ పిలవండి, నిజమండి. సరే, అలాంటి మనస్సు మీకుందా? కొంతమంది మనల్ని మొదట్లో అర్థం చేసుకోరు, ఏదో అంటారు. పాపం తెలియదు కదండి, తెలియనప్పుడు ఎవరైనా నేనే అంటాను, తెలుసుకున్న తర్వాత. అయితే మనం ఇలా చేయాలా, పరలోకానికి ప్రాణం పట్టాలా అని కామెంట్ చేసేవాళ్ళే అవును నిజమే కదా అని అనిపిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లారా, మనమంతా వెళ్ళిపోవాలి, మనకున్నవన్నీ వదిలి వెళ్ళిపోవాలి సడన్గా. ఎంతోమంది అలాగే చచ్చిపోయారు, ఎంతోమంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చూడండి, పద వచ్చి మరీ పోయాడండి, మరి ఘోరం అండి. జయలలిత ఎంత డబ్బండి, డబ్బండి, ఏమండి, బంగారాన్ని ఇసక ఇసక ఇసుకలా చేసేసిందండి. చూసారా టీవీలో చూడండి, యూట్యూబ్లో ఇసుకలా చేసేసింది. బిస్కెట్లు 2000 రూపాయలు కట్లో 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 బాబో కట్లు. ఎవరికైనా ఇచ్చారు? దేవ సేవకు ఇచ్చారు? ఇచ్చారా చెప్పండి. ఏమండి ఈ విశాఖపట్నంలో ఇండియాలో ఎవరండి నిజమైన దైవ సేవకులు? మంచి బాగా చెప్పి నిజముగా దేవుని కోసం మంచి మాటలు చెప్పేటటువంటి దైవజనులు ఎవరున్నారండి? అలాంటి వాళ్ళకి డబ్బులు పంపిస్తామండి అనుకునేవారు ఉన్నారా? చా, ఇంకా డబ్బు కావాలి, ఇంకా పదవి కావాలి, ఇంకా నేనే సంపాదించాలి. ఎవరికి ఇవ్వను, దేవుడికి కూడా చివరికి ఇవ్వను. మా ప్రాణముతో ప్రాణమా? అటు చూసావు ఎలాంటాడు, ఎవడికి ఇవ్వడట. ధనవంతుడు టైప్ అండి. ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడుతున్నట. నా తండ్రి ఎంట 5 సహోదరులు ఉన్నారు, మరి ఈడెక్కడున్నాడు? సెపరేట్, వాడు రూటే సెపరేట్. చూసిరాడు, ఆడక్కడుండి
ఐదుగురు అన్నదమ్ములకు దెబ్బేసి నాన్నకు కూడా దెబ్బేసి వీడొక్కడే ప్రతిదినము బహుగా సుఖపడేవాడట. సరే ఇలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా మీకు తెలీదా? ఎవడికి పెట్టడండి బా, అలాంటి వాళ్ళు చాలామంది చూశారండి. ఎవడికి పెట్టడం పెట్టం, మరి ఒక దేవ సేవకులకి పెట్టం, ఆ పెట్టం పోనీ సహోదరులు పెట్టవా, ఆ సహోదరులు పెట్టను, మీ తండ్రికి పెట్టను. ఇటు చూడండి, నా తండ్రి అంటే ఉన్నాడు, మరి మా ఇంట్లో నేనే ఇల్లు ఖాళీ చేశాను. చూసారండి ఎలాంటి ప్రజలండి. దేవునికి ఇవ్వడం లేదు, దేవుడు ఉన్నాడని నమ్మడం లేదు, మరొక లోకం ఉందని నమ్మడం లేదు, చచ్చిపోతానని తెలిసిన భయం లేదు. ఏమవుతావు నువ్వు? అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారట, కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి ఆస్తి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, రండి పరలోకన రండి, మీరే ఒక్కొక్కరికి చేశారు కదా, రండి బా, ఒక్కొక్కరికి చేస్తే ఈరోజు వరకు ఎంతమందికి చేశారు? వచ్చే సంవత్సరం మీటింగ్ పెడతారట, ఎంత ఇస్తారు? వచ్చే సంవత్సరం మళ్ళీ మీ అందరూ కలిసి చేస్తారా? ప్రేమైన దేవుని పిల్లరా, ఒక్కసారి నీ కూతురు పెళ్లి చేసినంత దేవునికి చేసావా? నీ కొడుకు పెళ్లి చేసినంత దేవునికి చేసావా? నీ వాళ్లకు నీ పిల్లలు పుట్టినప్పుడు చేసినంత ఖర్చు దేవునికి చేసావా? ఎవరికి ఏమి చేయకుండా ఒంటరిగా చచ్చిపోతావు చూసావు? నా తండ్రి చేత శపింపబడిన వారులారా, శాపం మీకు. ప్రేమైన దేవుని పిల్లారా, మంచి అవకాశం ఉంది మీకు. ఇలాంటి ప్రాంతమే కాదు, ఇంకా అనేక ప్రాంతాలు. మీ ప్రాంతాలన్నీ చెప్పేయండి, అందరికీ ఇవ్వండి. ఏదో ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏదో చేస్తారనుకుంటే ఉత్తరం ఏమి చేయరు. ఏ ప్రభుత్వం వచ్చినా సున్నా ఏముండదు. అంత్య దినములలో అపాయకరమైన కాలం అంత స్వాహ ఏముండదో నీ సహోదరులకు నువ్వు చెయ్యి. ఆ సహోదరుడు యేసు ప్రభువుని కొని చెయ్యి, తెలియకపోయినా చెయ్యి. దేవుని కోసం నీ ప్రాణాన్ని ఇవ్వు. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని సజీవముగా సమాధిలో నుండి ఒకరోజు పొందుకుంటాడు. అందరికీ వందనాలు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు రాసినవి చెప్పారు, మీ పిల్లలు విన్నారు, నన్ను ప్రేమించి చాలా పెద్ద దండ తీసుకొచ్చారు. మీ పిల్లలని ప్రేమించారు. ఈ చలిలో నాయన ఎంతోమంది పిల్లలు వణికిపోతున్న ఈ మాటలకు ఆకర్షింపబడి మీకోసమే అలా ఉండిపోయారు. నీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు, మేము క్షేమంగా వెళ్ళాలి, మళ్ళీ మిమ్మల్ని ఆనంద పెట్టాలి, మళ్ళీ మీకోసం మేము ఆలోచించాలి, మీ పిల్లలవైన వారిని మేమే ఆదుకోవాలి, మా వంతు పనిని మా తరము వారికి మేము సేవ చేయాలి. ఇక్కడ ఈ సభలో పెట్టినటువంటి మీ బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో పేరు నా జ్ఞాపకం చేసుకుంటారు నాకు తెలుసు. మీ బిడ్డలకు కావాల్సిన సహాయం వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు నాయన, మీ పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ అనేక ప్రాంతాలు వెళుతూ నాయన మరి ఎంతో పేద జీవితాలు మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. మీ పిల్లలకు కావాల్సిన సహాయం వాళ్ళు కోరినది వాళ్ళకి ఇవ్వండి. తిరిగి వెళుతుండగా ఇంకా మీ కార్యక్రమాలు బాగా చేయగలటట్టు సహాయం. మరి జనవరి 12 నుండి 16 వరకు లేఖనాల పరిశోధనలో మహాజ్ఞానాన్ని మీ దాసుడు బోధించుండగా మీ పిల్లలందరూ అక్కడికి రాగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్ని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడే ఉండి నడిపించిన గాక. ఆమెన్. అందరికీ సెలవు.